మన రేడియో, మన సంగీతం, మన సంస్కృతి. శ్రీ ప్లవనామ సంవత్సరంలో ద్వాదశ రాశులలో ముందుగా మేషరాశి యొక్క ఫలితాన్ని తెలుసుకుందాం. మరి మేషరాశిలో అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదము వారికి మేషరాశి వర్తిస్తుంది. మేషరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 8, వ్యయం 14, రాజపూజ్యం 4, అవమానం 3. మేషరాశి వారికి ఇష్టపూర్వకంగా చేసే పనులు సర్వత్ర విజయాన్ని ఇస్తాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను పొందుతారు. ముఖ్యమైనటువంటి విషయాల్లో పురోగతి ఉంటుంది. ఆర్థికపరంగా అభివృద్ధిని సాధిస్తారని తెలుసుకోవాలి. మానసికంగా దృఢంగా ముందుకు వెళ్తారు ఈ సంవత్సరం. అంతేకాకుండా ఈ యొక్క మేషరాశి వారికి ఆత్మవిశ్వాసముతో చేసే ఏ పనైనా విజయాన్ని చేకూరుస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు. సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాల్లో ముందు చూపు ఉండాలి. స్థిరాస్తికి ఈ సంవత్సరం చాలా విశేషమైనటువంటి ఫలితం మీకు లభిస్తుంది. సర్వత్రా విజయాన్ని కలిగిస్తుంది. కుటుంబ శ్రేయస్సు కోరి చేసే పనులు విజయవంతం అవుతాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగి మంచి ఫలితాలను పొందుతారు మేషరాశి వారు. మేషరాశి వారు ఈ సంవత్సరము ప్రతినిత్యము శివనామస్మరణ చేస్తూ మాస శివరాత్రులలో శివాలయ దర్శనము, అభిషేకము, పూజ ఇత్యాది కార్యక్రమాలు చేయించినట్లయితే శుభం చేకూరుతుంది. 24/7 entertainment on Mana Radio. Download the Mana Radio app now from Play Store or the App Store.